Suklam, Bardaram, Vishnum, Sajivanam, Chaturbajam, Prasanna Vadanam, Jayet, Sarva Ignopasantae, Agajan Badmarkam, Gajanana Maharnisam, Anekadantam, Bhaktanam, Ekadantopasmahe. Ippudu Manam, September 16 Nunchi, 30va Tariku Varaku, Anni Rasulu, Ante 12 Rasulu Gurinchi, Manam Telusukobothunnam. Vyaktigata Jathakalu Anevi, Generalga Lagna Balam, Tarvata Lagnalu Ela Unnayi. మీరు పుట్టిన తేదీ, ప్లేస్ ఆఫ్ బర్త్, టైము, ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటేనండి మనం వ్యక్తిగత జాతకాలని చక్కగా చూసుకోవచ్చు. ఇప్పుడు మన గోచారం అనేది చాలామందికి చూస్తుండడం, చాలామంది ఉంటారు. మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ కింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు, చక్కటి సూచనలు మీకు ఇవ్వగలం. ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుందాం. మీ మీనరాశి వాళ్ళకి గురుడు బాగుండడం వలన ఇంతకుముందు వ్యస్థానంలో ఉన్నాడు, కానీ 11వ ఇంట్లో ఉండడం వల్ల, శిరతో కలిసి ఉండడం వల్ల అన్ని రంగాల్లోనండి ఎప్పుడు సంతోషంగా, యాక్టివ్గా ప్రతి పని సక్సెస్ చేయాలి తప్పన ఎక్కువ ఉంటుంది. మీకు పైగా చాలా జ్ఞాపకశక్తి ఎక్కువ, కూల్గా ప్రశాంతంగా ఏ పని అయినా సరే సక్సెస్ చేద్దాం, మంచిగా చేద్దాం తప్పన ఎక్కువ ఉంటుంది. పైగా మీ రాశిని కూడా రవి బుధ కుజుడు చూస్తున్నారు కదా, రవి బుధు కుజుడు, బుధుడు కుజుడు చూస్తున్నారు కాబట్టి సంతోషంగా ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా ద్వితీయ భావం వద్దాం. ద్వితీయ భావం కుజుడు, మీ ద్వితీయ భావాన్ని చూసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా ఎప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉంటారు. మీకు రావాల్సిన సంపదలు మీకు వచ్చి తీరుతాయి. మీ బంధువులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఆనందంగా ఎప్పుడు హ్యాపీగా గడపడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, మీ రాశిలో చాలామంది మీన రాశుల వాళ్ళకి కంఠధ్వని బాగుంటుంది, మీ ఉచ్చారణ బాగుంటుంది, ఒక వర్చస్సు బ్రహ్మాండంగా ఉంటుంది. అందువల్లనే ఎదుటి వాళ్ళని మీరు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, అంటే గౌరవం పెరుగుతూ ఉంటుంది మీ వలన. మీకు గౌరవం, మీ వల్ల కాదు మీకు గౌరవం పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా నూతనమైన గాయని గాయకులకి నూతనమైనటువంటి అవకాశాలు వస్తాయి. నూతనమైనటువంటి కాదు, గాయని గాయకులకి నూతనమైనటువంటి అవకాశాలు వస్తాయి. మూడో భావానికి వద్దామండి. మూడో భావానికి రాహు ఉండడం వలన, గురుదృష్టి వలన ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అంటే ఏంటంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ తోపుట్టు వలన కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ధైర్యం, శౌర్యం, నేనున్నానని చెప్పే భరోసా ఎదుటి వాళ్ళకి ఇచ్చి తీరుతారు. మీకంటే ఒక పని చెప్తే ఆ పని అయ్యేంతవరకు కూడా శ్రద్ధగా చేసి సక్సెస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ ఆలోచన ద్వారానే అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఫోర్త్ భావం వద్దాం. ఫోర్త్ భావానికి బుధుడు అవ్వడం వలన ఫోర్త్ భావాధిపతి కూడా అంటే సప్తమ స్థానంలో ఉండి అష్టమ స్థానంలోకి వెళ్ళడం వల్ల విద్యార్థులకి కష్టపడి చదివితే కానీ విద్య రావడానికి తక్కువ. అలాగే మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అంటే మధ్య మధ్యలో తప్ప ఆల్ ద వే మాత్రం కాదు. ఎందుకంటే బుధుడు అష్టమంలోకి వస్తున్నాడు కాబట్టి కొద్దిగా మెడిసిన్స్ వాడడానికి, తల్లిగారికి మెడిసిన్స్ వాడడానికి అవకాశం ఉంది. అంతేకాకుండానండి, మీరు కొత్త కొత్త వాహనాలు, వస్తువులు, బంగారం కొనుగోలు చేస్తారు కదా, కానీ కొనుగోలు చేసేప్పుడు మాత్రం ఆచి తూచి కొనుగోలు చేయండి. ఎందుకంటే మీ డబ్బులు కొద్దిగా నష్టపోవడానికి అవకాశం ఉంది. ఇంకా పంచమస్థానం చూద్దాం. పంచమస్థానానికి ఎక్కడ చెడిపోవాలా, గురుదృష్టి చనుదృష్టి ఉండడం వలన అంటే పూర్వజనం పుణ్యం చక్కగా బ్రహ్మాండంగా ఉంది. అంటే పుత్ర సంతాన యోగము, పుత్రికా సంతాన యోగం బాగుంది. ఆల్రెడీ మీ సంతాన యోగం వల్ల ఉన్న వాళ్ళకి సక్సెస్ అయితారు. పంచమ భావం బాగుంది అంటే మంత్రి పదవి రావడానికి అవకాశం ఎక్కువ. అంతేకాదండి, పంచమ భావం అద్భుతంగా ఉండడం వలన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టం తోడవుతుంది. ఎందుకంటే పంచమ భావం బాగుంటేనే సినీ ఫీల్డ్ వాళ్ళకి పంచమ భావంతో పాటు ఐదు భావం కూడా చూస్తాం. పంచమ భావం బాగుండడం వలన అద్భుతంగా రాణిస్తారు. కొరియోగ్రాఫర్సు, మ్యూజిక్ వాళ్ళు, రైటర్స్ కూడా పంచమ భావం బాగుంది కాబట్టి, గురుదృష్టి చరిదృష్టి ఉంది కాబట్టి ఎక్కడ భయపడాల్సిన అవసరమే లేదు. అద్భుతంగా రాణించడానికి అవకాశం ఎక్కువ. స్టాక్స్ అండ్ షేర్స్లో కూడా పెట్టుబడి పెడతారు, సక్సెస్ రావడానికి అవకాశం ఎక్కువ. సో పంచమ భావం, పూర్వజన్మ పుణ్యం, అదృష్టం తోడవుతున్నాయి కాబట్టి ఏం భయపడాల్సిన అవసరమే లేదు. ఇంకా ఆరో భావాధిపతి కూడా ఏడు భావంలో ఉండడం వల్ల మేనమామల విషయంలో కానీ మీకు కొద్దిగా శత్రు వల్ల భయం కానీ కొద్దిగా అవకాశం ఉంది. కానీ మేనమామల విషయంలో అంటే కొద్దిగా ఇబ్బంది పడతారు, వారికి అనారోగ్య సమస్యలు అవ్వడం కానీ లేకపోదా లేదా మీకు అంటే లేదా మీకు శత్రువులు కూడా అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. రుణ బాధలు కూడా ఎక్కువ ఉంటాయి. మీ రాశికి బుధాదిత్యయోగం అంటే బుధాదిత్యయోగం అంటే సప్తమ భావానికి లేదు కాబట్టి బుధుడితో కలిసిన కుజుడు, రవి కుజుడు, బుధుడు ఉండడం వలన సప్తమ భావం అంటే అంత అద్భుతంగా మాత్రం ఏమీ లేదు. కాకపోతే అంటే గురుదృష్టి ఉండడం వలన ఆ భావానికి మంచే దొరుకుతుంది తప్ప చెడు జరగదు. అంటే ఏంటంటే కొత్తగా వ్యాపారాలు పెట్టే వాళ్ళకి వ్యాపారాభివృద్ధి కలగడము, భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత, అనురాగము, అదృష్టము అన్నీ తోడవడం బాగుంటుంది. అంతేకాదండి, ఎక్కడికి వెళ్ళినా సుఖపడే తత్వము ఎక్కువ. కొంతమంది మ్యారేజ్ కాని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అంటే పెళ్లి కాని వాళ్ళు వివాహాలు శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ. అంటే పెళ్లి సంబంధాలు కుదరడానికి
ఎక్కువ అవకాశం ఉంది. అష్టమ స్థానం అండి, అష్టమాధిపతి అష్టమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. చలనయోగం అంటే ఏంటంటే మీరు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా దాని నుంచి బయటపడడం, అంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండడము, అలాగే అనుకోని సంపదలు తలవంతలంబంగా వచ్చే సంపదలు ఉండడము. శని దృష్టి కూడా శుక్రుడు ఉండడం వల్ల అష్టమభావం బాగా బలపడింది కాబట్టి అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తవు. మీకు అష్టమస్థానంలో కూడా బుధుడు అవుతున్నాడు అంటే మీకు యోగ మీకు మంచివాడు కాదు అయినప్పటికీ అష్టమస్థానంలో బుధుడు ఉంటాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడవలసిన విషయమే. అంటే అనారోగ్య సమస్యలకి తల ఎత్తినప్పటికీ దాన్ని నుంచి త్వరగా బయటపడడానికి అవకాశాలు ఎక్కువ. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అష్టమస్థానం బాగుండకపోయినా అష్టమాధిపతి అష్టమస్థానం ఉన్నాడు కాబట్టి శని దృష్టి కూడా ఉంది కాబట్టి మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. అంటే కొంతమందికి యాన్సిస్టల్ ప్రాపర్టీస్ అంటే తాతలు బామ్మలు అమ్మమ్మలు ఉంటారు కదా, వాళ్ళ పూర్వీకుల ఆస్తులు కొంతమందికి రావడానికి అవకాశం ఉంది. అది కూడా లగ్న బలం బట్టి మనం చూసుకుంటాం. ఇంకా నైన్త్ భావం కేతువు అండి. నైన్త్ భావం కేతువు కుజ సమానుడు కాబట్టి మీకు కుజుడిచ్చే రిజల్ట్సే కేతువిస్తాడు. అంటే మినిస్టర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. అంటే ఏంటంటే నూతనమైనటువంటి వాళ్ళకి మంత్రి పదవులు రావడము, ఆల్రెడీ అందులో ఉన్న వాళ్ళకి అభివృద్ధి చెందడం అద్భుతంగా ఉంటుంది. అంటే మినిస్టర్ రంగంలో ఉన్న వాళ్ళకి పలుకుబడి ఎక్కువ, వాళ్ళ జనాల్లో మంచి వాళ్ళ స్పీచెస్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. నైన్త్ భావం బాగుందంటే తండ్రి గారికి ఆస్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. అంటే ఆరోగ్యం బాగా బాగుంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు చాలామంది. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా తెలుసు కదా, వ్యాపార రీత్యా దూరప్రాంత ప్రయాణాలు ఫారిన్ కంట్రీస్ అయితే దూరప్రాంత ప్రయాణాలు చేసేసి వాళ్ళ అభివృద్ధి చెందుతూ అదృష్టం తోడయి వ్యాపార అభివృద్ధి కలిగి ధనాదాయం బాగుంటుంది. అంటే ప్రాఫిట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. నైన్త్ భావం బాగుందంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదండి చాలామంది, కష్టపడి చదివితే మాత్రం మీకు సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీరు లగ్నాలు కూడా చూసుకుంటాం, అగ్నం కూడా చూసుకుంటాం, సక్సెస్ ఎక్కువ ఉంది. గవర్నమెంట్ దాంట్లో కానీ లేదా ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కష్టపడి చదివితే సక్సెస్ అవుతారు. అంటే సివిల్ సర్వీసెస్ కానీ ఇంకా గవర్నమెంట్ సర్వీసెస్ రాస్తారు కదా, స్టేట్ గవర్నమెంట్ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ ఎక్కువగా ఉంది. నిరంతర భాగ్యవృద్ధి పుత్రవృద్ధి జరగడానికి అవకాశం ఎక్కువ, పూర్వజన పుణ్యం కలుగుతుంది. మీ మీనరాశి వాళ్ళకి కేతు ప్రభావం వలన గురువులు సందర్శిస్తారు, పీఠాధిపతి కలుస్తారు, తల్లిదండ్రులు సేవలు చేసుకుంటే మరింత అభివృద్ధి చెందుతారు. చాలామంది కూడా తీర్థయాత్రలు చేస్తారండి, తిరుపతి దర్శనం చేసుకోబోతున్నారు. మీ మీనరాశుల వాళ్ళకి నైమిషారణ్య యాత్ర అయితే శివుడి అంటే కాశీక్షేత్ర దర్శనము ఎంతో కాలంగా చూస్తున్నాడు. అయోధ్య శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం కలగబోతోంది. అంతే కదండి కాఠ్మండ్ వెళ్ళి పశుపతినాథ దేవాలయం దేవాలయం చూడబోతున్నారు కదా, అంతటి అదృష్టం ఆ కేతు ఇవ్వడానికి అవకాశం మనకు ఉంది. సో మీకు చాలా అదృష్టం చెప్పవచ్చు. ఎందుకంటే భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉన్నాయి. సో దానివల్ల మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎక్కువ ఉంటాయి, అన్ని రంగాల్లోనూ సక్సెస్ఫుల్గా ఉంటారు. ఇంకోటి చెప్పడం ఏంటంటే వ్యాపార రంగంలో అండి, వ్యాపార రంగంలో వాళ్ళకి ఐరన్ ఉంటుంది కదా, ఐరన్, కోలు, స్టీలు, ఆయిల్, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి తెలుసు కదా మీకు, వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ కేతు ఏం చేస్తాడంటే ఎప్పుడైతే రాజయోగం ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కుజుడు కూడా మీకు బాగున్నాడు కదా, మీకు అద్భుతమైన యోగకారకుడు కదా. యోగకారకుడు అంటే మీ ద్వితీయాధిపతి అండ్ నైతవంశ లార్డ్ కదా, యోగిచ్చే తీరుతాడు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. భాగ్యం మీకు ఎంత రావాలో అంత వచ్చి తీరుతుంది. దశమస్థానానికి వద్దాం. దశమస్థానంలో కుజుడు చూడడం, దశమాధిపతి కూడా లాభస్థానంలో ఉండడం, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులు, ప్రమోషన్స్, ధనం రావడానికి ఎక్కువ అవకాశం ఎక్కువ. ప్రైవేట్ రంగంలోనూ గవర్నమెంట్ రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. అంటే కొత్తగా ట్రై చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయి కదా చాలామంది లేడీస్కి, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అధికంగానండి మంచి అవకాశాలు ఉన్నాయి. కష్టపడి చదివితే మాత్రం నిజాయితీగా ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు గోల్ రీచ్ అయ్యి తీరుతారు. ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. అంతేకాదండి ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ ఉంటాయి, కొత్త కొత్త ఉద్యోగాలు ఉంటాయి, అవన్నీ కూడా రాబోతున్నాయి. ధనాదాయం పెరగబోతోంది. అంటే ఒక్క మొక్కలే చెప్పాలంటే దశమస్థానం అద్భుతంగా ఉంది కాబట్టి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఇంకా లాభస్థానానికి వద్దామండి. ఇంతకుముందు మనం గురుడు వ్యవస్థలో ఉండడం వల్ల ఇబ్బంది కలిగింది. ఇప్పుడు లాభాధిపతి 11వ 11వ ఇంట్లో ఉండి గురుడు కూడా ఉండడం వల్ల అధికమైనటువంటి లాభాలు రావడానికి అవకాశం ఉంది. బిజినెస్ ఫీల్డ్ వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి 16 నుంచి 30 తారీఖు వరకు కూడా లాభస్థానం బాగుంది కాబట్టి ధనాదాయం బాగుంటుంది. ఒక్క ముక్కలు చెప్పాలంటే అవిచ్ఛిన్నమైన సంపదలు రావడానికి అవకాశం ఎక్కువ. మీకంటే పెద్దవాళ్ళని వాళ్ళకు కూడా మంచిగా చూడడానికి అవకాశం ఎక్కువ. మీరు చాలామందిని పోషిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మీ మీద ఆధారపడి ఉంటారు. అంతేకాదండి మీకు బయట కూడా సేవక జనం ఎక్కువ ఉంటారండి. మీ మనసు చాలా మంచిది, దయార్థ హృదయాలు అంటే నిజాయితీగా ఉండే తత్వం మీకు ఎక్కువ.
గురుశనులకు లాభస్థానంలో చెప్పాను కదా, 3, 6, 11 స్థానంలో పాపులుంటే యోగించి తీరతారు, యోగించి తీరతాడు. మీ శని బాగున్నాడు, మీ లగ్నాధిపతి రాశిపతి కూడా గురుడు లాభస్థానంలో ఉంటే ఇంకా భయం వేయాలండి. అన్ని రంగాల్లోనూ ప్రాఫిటబుల్గా ఉంటారు తప్ప ఏమీ భయపడే అవసరం లేదు. అంటే నూతన ఉద్యోగ అవకాశాలు రావడం, అభివృద్ధి చెందడం, కొత్త కొత్త ఉద్యోగాలు రావడం, వ్యాపార అభివృద్ధి, అన్ని విధాలుగా సినిమా ఫీల్డ్, టీవీ రంగంలో ఉన్న అన్ని రకాలుగా అభివృద్ధి, ప్రాఫిట్స్ మీ చేతిలో ఉంటాయి. సో ముఖ్యంగా మీరు అంటే ఉభయ స్థానం కూడా అలాగ ఉండడం వల్ల ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారండి. ఎంత పూజిస్తే అంత బ్రహ్మాండంగా ఉంటారు. కుజుడు సుబ్రహ్మణ్య స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఆయన యొక్క అభిషేకాలు చేసుకుంటూ ఉంటే పెళ్లి కాని వాడికి పెళ్లి అవ్వడము, భార్య భర్తల మధ్య విషయంలో సఖ్యత, వ్యాపార అభివృద్ధి, కుజుడే కారకుడు అవుతాడు. ఎందుకంటే ద్వితీయ నవమాధిపతి ఆధిపత్యం వచ్చింది కాబట్టి. అంతే కదండి, శివాభిషేకం చేసుకుంటే ఎంత చేసుకుంటే అంత మంచిది. మనం ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది కదా, అమావాస్య ముందర శివాభిషేకం చేయించుకోవడం. అమ్మవారికి దుర్గా అమ్మవారు అవచ్చు, పార్వతీ అమ్మవారు వచ్చు, మీ గ్రామ దగ్గర ఎవరైనా సరే అవడము, ఆవిడ కుంకుమ పూజ చేయించుకుంటూ ఉండడము, నెలకు ఒకసారి అయినా సరే అమ్మవారికి అంటే పౌర్ణమికి అమావాస్య పూట మనం చండీ హోమం చేయించుకుంటానండి. అందుకే నవగ్రహాల యొక్క ఆరాధన చేస్తే ఆవాహం చేస్తారు కదా, ఆ దోషాలు పరిహారం అవుతాయండి. ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా అమ్మవారి యొక్క చండీ హోమం చేయించుకోండి, అద్భుతంగా రాణిస్తారు. ఇది గొప్ప పరిహారం కూడా మీకు. సో మీకు ఎందుకంటే అష్టమస్థానం కూడా కొద్దిగా అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి కాబట్టి సలహా ఇస్తాను, సూచనలు చెప్తాను. సో మీ రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం భాగ్యం, రాజ్యం, లాభస్థానాలు ఎక్కడ చెడిపోవాలా, అద్భుతంగా ఉంది. మీరు కష్టపడండి, అద్భుతంగా ఉంటారు. నిజాయితీగా నియమబద్ధంగా ఉంటే అన్ని రంగాల్లోనూ సక్సెస్ఫుల్గా ఉంటారు. సో మీరు సంపూర్ణ తీర్థయాత్రలు చేసి రావాలని, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని, గురువు గారి యొక్క కటాక్షం మీకు ఎప్పుడు ఉండాలని ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.